बबलू बबलू, गुड मॉर्निंग सर। ఏంటి మరి రోజు డిబేట్ కి ఏమైనా న్యూస్ దొరికిందా లేదా? లేదు సార్, డిబేట్ కి సరిపోయే న్యూస్ ఏం దొరకలేదు సార్. సరే, ఏ న్యూస్ దొరికినప్పుడు దొరికిందనే న్యూస్ చేసుకోవాలి. ఓ పని చేయి, ఏ ఛానల్ కవర్ చేయని న్యూస్ ఏదైనా ఉందా? ఏ ఛానల్ కవర్ చేయని న్యూస్ అంటే, మన కానిస్టేబుల్ సురేష్ ఒక వీడియో పంపించాడు సార్. ఓహో, విషయం ఏంటి ఇంతకు? ఒక వ్యక్తి ఏటీఎం దగ్గర అనుమానంగా కనిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారట సార్. ఒకసారి వీడియో చూడండి. దొంగని కాదు సార్, ఆకలి సార్, ఆకలి. ఆ ఏటీఎం దగ్గర ఒక అమాయకుడు అభాగ్యుడు ఆకలితో అనుమతిస్తూ ఏటీఎం దగ్గర కూర్చుంటే ఏ మాత్రం చాలి దయా కరుణ లేకుండా పోలీసులు అతన్ని స్టేషన్ కి తీసుకెళ్తారా? ఆకలి సార్. ఇదేనా న్యాయం? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్? సార్, మీరేనా సార్ ఇలా మాట్లాడుతుంది? మీలో కూడా ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఫీలింగ్స్ అని బొందా, ఈ న్యూస్ ఎలా చెప్పాలని డైలాగ్ రెడీ చేసుకుంటున్నా. అయినా ఆకలిస్తే గుడికో హోటల్కి వెళ్ళాలి కానీ ఎవడైనా ఏటీఎం తెలుతాడా? ఈడో పెద్ద దొంగేదవా, నాకు దన్యమనుకో, నిజాం మొత్తం కక్కేస్తాడు. సర్లే, ఓ పని చేయి నువ్వు, ఈ వీడియో తీసుకెళ్లి మన ఎడిటర్ కి ఇచ్చి ఒక మంచి సాడ్ బీజీఎం యాడ్ చేయమను. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నా లింక్ స్టార్ట్ చేస్తా. ఈ రోజు ఇదే మనకు బ్రేకింగ్ న్యూస్. వెల్ ఇచ్చారు, నేను డైలాగ్స్ రిపీట్ చేసుకుంటా. వెల్ సార్, నేను దొంగని కాదు సార్, నేను దొంగని కాదు సార్, ఆకలి సార్, ఆకలి. ఆ ఏటీఎం దగ్గర ఎవరైనా వస్తే 10 రూపాయలు అడిగి పన్ను బిస్కెట్ తీద్దాం అనుకున్నా సార్. ఆకలి సార్, నమస్కారం, నేను ఆణిముత్యం. ప్రజల కోసమే పనిచేస్తుంటా అనునిత్యం. మీరిప్పుడు చూసిన వీడియో నా గుండెను కదిలించింది. ఒక అభాగ్యుడు అమాయకుడు ఆకలితో అలమటిస్తూ ఒక ఏటీఎం దగ్గర కూర్చోవడమే పాపమైపోయింది. పోలీసులు అతన్ని ఏమాత్రం జాలి దయా కనికరం లేకుండా కొడుతూ తిడుతూ దొంగానే ముద్ర వేసి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లారు. ఇది మన పోలీసుల తీరు. ఇదేనా న్యాయం? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అని సామాన్యుల నుండి సుప్రీంకోర్టు జడ్జి పని మనిషి దాకా పోలీసుల తీరుని ఖండిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం మీద కాసేపట్లో డిబేట్ జరగబోతుంది. ఎక్కడికి వెళ్ళకండి, ఏమీ చేయకండి, చూస్తూనే ఉండండి F99 ఛానల్. మాకేమి తక్కువ, జస్ట్ 100కి 1 తక్కువ. ఓకే ఓకే కట్టండి. బబ్లు పెన్ను పడిస్కోరా. బబ్లు, డిబేట్ కి మనుషులు రెడీ చేసావా? సార్, మిస్టేక్ జరిగిపోయింది సార్. మీ న్యూస్ చూసి ఇప్పుడే కానిస్టేబుల్ కాల్ చేశాడు. గంట క్రితమే ఆ ఏటీఎం దొంగను రిలీజ్ చేశారంట సార్. అలా ఎలా పనిచేస్తారు? అసలు మన డిబేట్ స్టార్ట్ చేయలేదు ఇంకా. వాడొక తాగుబోతుడంట సార్, మందు కోసం చిన్న చిన్న దొంగతనాలు చేశాడంట. వాళ్ళ నాన్న స్టేషన్ కి వచ్చి హామీ ఇచ్చి తీసుకెళ్లాడంట సార్. నో ప్రాబ్లం బబ్లు, ఈ రోజు డిబేట్ జరిగి తీరుతుంది. మన ఛానల్లో వచ్చిన న్యూస్ చూసి పోలీసులు భయపడి ఆ వ్యక్తిని వదిలేశారని పోలీసుల ప్రవర్తన మీద డిబేట్ చేద్దాం. సార్, పోలీసుల మీదనే డిబేట్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో సార్. ప్రాబ్లం కాదు బాబ్లు, పాపులారిటీ వస్తుంది, టీఆర్పీ వస్తుంది. వెళ్ళు, వెళ్ళి మనుషులు రెడీ చేయి, డిబేట్ చేస్తున్నాం.
సరే సార్. వెల్కమ్ బ్యాక్. మన F99 ఛానల్ మరో అద్భుతమైన విజయం సాధించింది. ఏటీఎం దగ్గర పోలీసులు ఒక అమాయకుని పట్టుకున్నారనే న్యూస్ మన ఛానల్లో రాగానే పోలీసులు భయపడి గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యక్తిని వదిలేశారు. అది మన F99 ఛానల్ కున్న పవర్. మాకేమి తక్కువ, జస్ట్ 100కి 1 తక్కువ. ఆ వీడియోలో మీరు ఆ వ్యక్తిని గమనించారా? అతను ఒట్టి అమాయకుడు, అబద్ధం కూడా చెప్పలేని నిజాయితీ పరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక స్వాతిముత్యం. ఎస్, ఈ ఆణిముత్యం చెప్తున్నాడు, అతను ఒక స్వాతిముత్యం. మరి అలాంటి స్వాతిముత్యాన్ని పోలీసులు దొంగని స్టేషన్కి తీసుకెళ్తే మరి సామాన్య జనం పరిస్థితి ఏంటి? పోలీసుల తీరును ప్రశ్నిస్తూ కాసేపట్లో డిబేట్ జరగబోతుంది. ఎక్కడికి వెళ్ళకండి, ఏం చెయ్యకండి, చూస్తూనే ఉండండి F99 ఛానల్. మాకేమి తక్కువ, జస్ట్ 100కి 1 తక్కువ. ఓకే బబ్లు, పెన్ను పడుసుకురా, క్వశ్చన్స్ అన్ని చేంజ్ చేయాలి మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ. హలో, ఎవరు? నమస్తే సార్. మీరు గ్రేట్ సార్, మీరు సూపర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, నేను పెద్ద ఫ్యాన్ ని సార్. బబ్లు, రాంగ్ నంబర్ అనుకుంటా, నాకు ఏమైనా ఫోన్ చేస్తే బూతులు తిడతారు. సూపర్ సార్ గ్రేట్ సార్ అంటున్నాడు. అసలు ఎవరమ్మా నువ్వు? సార్ నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను సార్ స్వాతిముత్యాన్ని. స్వాతిముత్యమా? అదే సార్, ఏటీఎం దొంగని. మీరు ఇందాక టీవీలో స్వాతిముత్యం అని నన్ను పొగిడారు కదా సార్? అది నేనే సార్. మీ న్యూస్ లైవ్ లో చూస్తున్నాను సార్. ఓ, అది ఏంటి ఇప్పుడు? నన్ను అందరూ దొంగ దొంగ అంటుంటే మీరు మాత్రం నన్ను అర్థం చేసుకుని స్వాతిముత్యం అని పిలిచారు సార్. అందుకే మీ రుణం తీర్చుకుందామని ఇప్పుడే ఒక దొంగతనం చేశాను సార్. ఏంటి, రుణం తీర్చుకోవడానికి దొంగతనం చేసినావా? పిచ్చి లేసిందా నీకు? చెప్పినగా సార్ మీ రుణం తీర్చుకోవడానికి. నా రుణం తీర్చుకోవడానికి నా ఇంట్లో దొంగతనం చేయడం ఏంట్రా? భలే వారు సార్ మీరు. ఇప్పుడు మీరు పూజారికి సాయం చేశారు అనుకో, అతను ఏం చేస్తాడు? గుడిలో మీ పేరు మీద అర్చన చేస్తాడు. అదే నేను చేశా, మీ రుణం తీర్చుకోవడానికి మీ ఇంట్లోనే దొంగతనం చేశా. ఊరుకోండి సార్. మీరు నా మీద ప్రేమతో అలా అంటున్నారని నాకు తెలుసు సార్. సరే సార్, ఇక ఉంటా సార్. మీ సామాను, మీ బంగారం అన్ని అమ్ముకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. చెప్తున్నాడు అతను స్వాతిముత్యం, అతను అబద్ధం కూడా చెప్పాలని నిజాయితీ పరుడు. నోటికి వచ్చేట్టు వాయిస్తున్నాయి కదా, ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా వెళ్ళలేదు, ఇప్పుడు ఏం చేద్దాం నేను? అన్ని మూసుకొని కూర్చోవాలి. అదే సార్, తలుపులు కిటికీలు అన్ని మూసుకొని కూర్చుంటే ఇంకోసారి దొంగతనం జరగదు అంటున్నా. ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ఆస్తులు రావి. సార్ డిబేట్ స్టార్ట్ చేద్దామా?